నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన, తెలిసి తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా. దట్స్ నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికైనా బెటర్ లైఫ్ ఉంటుంది, నువ్వు ఎక్కడ ఏమైనా నీ లైఫ్ బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావో దానికి పదింతలు ఉంటుందని చెప్పాడు అనుకోండి, ఎవరైనా చెప్పిన ఉండదు. దేవుడే స్వయంగా ప్రత్యక్షమై చెప్పినా కూడా ఇంకా భయపడతాడు, ఎందుకంటే అన్ను నిండి. సో అప్పుడు అది ఆలోచనలకి చావ్ ఎలా ఉంటుంది, ఫీలింగ్స్కి చావ్ ఎలా ఉంటుంది. 900 పీపుల్ కమిటెడ్ సూసైడ్ ఒక్కడి మాటలు మాట, బికాస్ హీ జస్ట్ మేడ్ దెమ్ బిలీవ్ ఇప్పుడు నువ్వు చచ్చిపోతే దీని తర్వాత యూ హ్యావ్ బెటర్ లైఫ్, టు గివ్ అప్ యువర్ లైఫ్ ఇస్ ద హైయెస్ట్ సాక్రిఫైస్ అండ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ బెటర్ పర్పస్ అని ఈ మేడ్ 900 పీపుల్ డ్రింక్ పాయిజన్ అట్ ద సేమ్ టైం. ఇక్కడ మీకు సుఖం ఇస్తాను, మీకు మంచి ఐశ్వర్యాలు ఇస్తాను, అందమైన అమ్మాయిలు ఇస్తాను, అందమైన అమ్మాయిలు ఇవ్వలేడు, డబ్బులు ఇవ్వలేడు, అందుకని తర్వాత తర్వాత దొరుకుతాయండి. చాలాసార్లు ఇదిగో డెత్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మీకు ఎంత ఇష్టమైన ఒక పర్సన్ చచ్చిపోతే మీకు ఎంతో ప్రేమ ఉండొచ్చు ఆ పర్సన్ అంటే, ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చిందంటే మీ పైన చచ్చిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ఎందుకు రాకుండా సంజయ్ గారు చెప్పారు. నర్గీస్ ఎంతో ఇష్టం నర్గీస్ సంజయ్ గారు. నర్గీస్ గారు పోయిన తర్వాత ఒకరోజు తను ఏదో లేట్ నైట్ షూటింగ్ వచ్చి ఫేస్బుక్లో చాలామంది స్టూడెంట్స్ పాస్ట్ అవే అంటే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపీ 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 అని పెట్టుకుంటూ పోతారు. కరెక్ట్. సో అదేంటంటే రెస్ట్ ఇన్ ఆర్ఐపీ అని పెడతారు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పతలు గంతులేస్తారా, ఒక టెర్రరిస్ట్ యాక్ట్ చచ్చిపోయారు, లేకపోతే ఒక సునామీ వచ్చి చచ్చిపోయారు, గాడే చంపేసిన వాడికి మళ్ళీ గాడ్ని పూజించడం ఏంటి అసలు? యాక్చువల్గా మీకు ప్రమోషన్ వచ్చింది, చావంటే దేవుడు చంపేశాడు అంటే మీకు ప్రమోషన్ వచ్చినట్టు. మీకు కింద ఉద్యోగం నుంచి పైన ఉద్యోగానికి వెళ్ళిపోతే దానికి ఇంటి ఏడుస్తున్నాడు అంటే జలసియా మీకు రాలేదని. మీ చావుని మీరు ఎలా చూసుకుందాం? హలో, మరొక ఎపిసోడ్ రామోయిజంకి స్వాగతం. పుట్టుటయు నిజం, పోవుటయు నిజం, మధ్యలో ఉండేది నాటకం, ఇది వేదాంతులు అంటారు. పుట్టినప్పుడు మాత్రం అందరూ సంబరాలు చేసుకుంటారు, కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం అందరూ ఏడుస్తారు. చావు అనే ఈ కీలకమైన ఘట్టం గురించి మనిషి జీవితంలో రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు, చావు అనగానే మీరు ఎప్పుడైనా ఏడుస్తారా ఏమైనా చనిపోయినప్పుడు? యాక్చువల్లీ నేను ఏడాను ఇప్పుడు, ఎందుకంటే నాకు ద మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు చావు అనే దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ బతుకు అనేది ఏంటి, అంటే మనం బతికున్నాం అని మనం ఎందుకు అనుకుంటాం, అంటే మనం ఒక కాన్షియస్నెస్ ఉంది, మనం పెద్దన మనం తింటాం లేకపోతే ఊపిరి పీలుస్తాం లేకపోతే ఏదో అవుతుంది మన లైఫ్లో అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేది ఒక పాయింట్ ఉంటుంది. నాకు అన్నిటికన్నా ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే ఒక ఇక్కడ టూ పాయింట్స్, ఇక్కడ ఒకటి టు కోట్ మన శరీరం బతుకుంటుందా లేకపోతే సోల్ అని అనుకుందాం. సోల్ అనేది చాలా వేగ్ వర్డ్, అది ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఎనీబడీ నోస్ ద మీనింగ్. నా కళ్ళు, నా ముక్కు, నా పెదాలు లేకపోతే నా చేతులు, నా కాళ్ళు, నా అంటే మనం దాన్ని సెపరేట్గా చెప్తున్నాం, అది నా చెయ్యి మీరు కాదు, మీరు ఇంకోటి ఏదో, అదేంటి, అదొక ఒక ఆలోచనల సమూహం లేకపోతే ఒక ఫీలింగ్స్ ఒక భావాల సమూహం మీ మైండ్లోనే ఎక్కడ ఉంటుంది, దానికి అటాచ్ అయి ఉన్నది ఒక బాడీ ఉంటుంది. సో ఇప్పుడు మనం తిండి తినేది మన అవయవాల కోసం, మనకి బ్లడ్ ఫ్లో ఉండాలా, ఇది ఉండాలా, ఏదో రకరకాల లంగ్స్ లాంటివి ఉంటాయి బాడీలో, వాటి కోసం తిండి తింటాం లేకపోతే ఇది చేసాం, మంచి నీళ్ళు తాగుతాం, మంది వేసుకుంటాం. ఇప్పుడు ఆలోచన అంటే ఒక ఫామ్లెస్ షేప్లెస్ ఆలోచన సమూహం భావాల సమూహంకి వాటికి తిండితో ఏం పని, అవి కోకి ఎందుకు తాగాలా, వాటికి అన్నం ఎందుకు తినాలా అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్. ఓకే, సో అప్పుడు వాటికి అసలు రూపమే లేనప్పుడు వాటికి బాడీ ఎందుకు అవసరం అనేది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అవి గాలిలో ఉండొచ్చు, మనకి ఎందుకు ముక్కు కళ్ళు నోరు ఎందుకు కావాలి అనేది ఒక ఒక పాయింట్. ఇది నేను చాలామంది డాక్టర్స్ని కూడా అడిగినది, దే కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ప్రిసైజ్ క్వశ్చన్, మై ప్రిసైజ్ క్వశ్చన్ ఈజ్ మనం, నేను ఎవరిని, నేను నా ముక్కు కాదు, నా కళ్ళు కాదు, నాకు బాడీ ఉంది, నా కాళ్ళు చేతులు, నేను ఏదో నేను మాట్లాడుతున్నాను, నా నాలుగు కదులుతుంది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, కానీ అన్నిటికీ నేను నా కళ్ళు నా ముక్కు అంటున్నాను, అండ్ నా ఎవరు ఫస్ట్, నా బాడీ కాదని నేను ప్రూవ్ చేశాను అప్పుడే ఇప్పుడే, ఎందుకంటే నా కళ్ళు అంటున్నా, కళ్ళు నేను అంటలేదు. సపోజ్ నేను ఎవరిని, నా అంటే ఏంటి అనేది సింప్లిస్టిక్ డెఫినేషన్ అయితే నేను ఆలోచిస్తున్నా, నేను ఫీల్ అవుతున్నాను, ఆ ఫీలింగ్కి ఆలోచనకి ఒక షేప్ అనేది లేదు కాబట్టి ఆ పర్టిక్యులర్ థింగ్ నా అని మనం అనుకోవచ్చు. సో అప్పుడు అది ఆలోచనలకి చావ్ ఎలా ఉంటుంది, ఫీలింగ్స్కి చావ్ ఎలా ఉంటుంది అది తెలియదు, ఎందుకంటే అప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత వాటితో మాట్లాడలేము కాబట్టి, అంటే మనం కమ్యూనికేట్ చేసేది బాడీతోటి, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తున్నాయి, ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఆడేదో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు,
ఇలాంటి బాడీ మూమెంట్స్ బట్టి మనం కమ్యూనికేట్ చేస్తాం. ఎప్పుడైతే బాడీ అనేది నిర్జీవం అయిపోయిందో మనం కమ్యూనికేట్ చేయలేము కాబట్టి వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం. బట్ ఈజ్ ద ట్రూ ఆర్ నాట్ ఐ డోంట్ నో, యూనో. సో అప్పుడు దాని వలన మనం కాన్షియస్గా నేను బతికే ఉన్నాను. ఒక వైరస్ బతికి ఉంటుంది, బ్యాక్టీరియా కూడా బతికి ఉంటుంది, ప్లాంట్ బతికి ఉంటుంది, జంతువు బతికి ఉంటుంది, ఇన్సెక్ట్ బుద్ధం కూడా బతికి ఉంటుంది. బట్ దట్స్ టాంజిబుల్, నో? అదే, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అప్పుడు కాన్షియస్నెస్, మీరు బతికున్నారనే కాన్షియస్నెస్ వైరస్కి ఉండదా? ఉండదు. వైరస్కి ఉంటుందా ఉండదా, లేకపోతే సేమ్ డిగ్రీలో ఉంటుందా, వేరే డిగ్రీలో ఉంటుందా అనేది ఇట్ ఈస్ డిబేటబుల్ పాయింట్. ఐఎమ్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ సైన్స్, కామన్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. కరెక్ట్. సో నేను అని మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ డెత్. దానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ ద బాడీ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆర్ అటాచ్ టు మీ యాజ్ అ సర్టన్ ఎంటిటీ, యూనో. సో ఈ వన్ క్వశ్చన్ విచ్ ఐ కాంట్ ఆన్సర్, విచ్ నోబడి ఆన్సర్డ్ మీ సో ఫార్, అసలు ఆలోచనలకి భావాలకి బాడీ ఎందుకు అవసరం అనేది నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు. అది పక్కన పెడదాం కొంచెంసేపు. అప్పుడు వాడి చచ్చిపోయిన తర్వాత మనం ఏమంటాం, వాడి బాడీ అంటాం, ఆయన బాడీ అక్కడ ఉంది అంటాం, ఆయన అని చెప్పాం. ఎందుకంటే వీఆర్ స్టిల్ నాట్ కనెక్టింగ్ హిమ్ టు ద బాడీ, హిమ్ టు ద బాడీ. బాడీ స్టిల్ అనే అవుట్ సైడ్ ఏజెన్సీ అనేది మన పోయారు, బాడీని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్తారు. ఆయన బాడీని తీసుకెళ్తున్నారు అంటారు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన ఇంకా ఉండొచ్చు, లేకపోతే బయటకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా అయ్యి ఉండొచ్చు, యూనో, వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో దెర్ ఇస్ అ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ ద బాడీ డైయింగ్ అండ్ యూ డైయింగ్. సో ఇన్ అదర్ వర్డ్స్, యూ డోంట్ హ్యావ్ డెత్. నాకు చావు లేదు, నా బాడీకి చావు ఉంది. సో ఆయన పోయారని ఏడుస్తూ ఆయన బాడీని తీసుకెళ్తున్నారు ఎందుకు చెప్తారు? అదే కాన్ఫ్లిక్టింగ్, ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ పోయింది. వాళ్ళు కాన్షియస్గా ఆలోచించారని కాదు, మీకు కమ్యూనికేషన్ చేయలేరు. ఎందుకంటే బాడీతోనే మీరు కమ్యూనికేట్ చేస్తారు ఎప్పుడైనా కూడా. వాడు మాట్లాడకపోతే మీరు కమ్యూనికేట్ చేయలేరు, వాడు ముట్టుకోకపోతే కమ్యూనికేట్ చేయలేరు, వాడు మీ గురించి ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే కమ్యూనికేట్ చేయలేరు. బాడీ అనేది నిర్వీర్యం అయిపోయింది కాబట్టి యూ లాస్ట్ టచ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ కనెక్షన్ విత్ దట్ పర్సన్, అన్లెస్ వాడు చేసిన వర్క్, వాడు రాసిన పుస్తకం, అతని తాలూకా జ్ఞాపకాలు అవ్వచ్చు, అతని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అవ్వచ్చు, దాని మూలాన మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది ఆ పర్సన్ తోటి. ఇక అందుకనే మీకు థాట్స్ అనేవి ఉంటాయి, కానీ ద బాడీస్ కీప్ ఆన్ డైయింగ్ డ్రింగ్ అవే, దట్స్ ద హోల్ పాయింట్, యూనో. సో ఇది అప్పుడు యాడ్ అవటం అనేది ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ పోయినప్పుడు నేను యాడ్ అవ్వలేదు, ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు రిమెంబర్ మై ఫాదర్ యాజ్ హీ వాస్. మా ఫాదర్ పోయారు, ఆయన అక్కడ ఫోటో పెట్టి ఆయనకు దండేసేసి ప్రతి 13వ రోజు 10వ రోజు మాటి మాటికి గుర్తు తెచ్చుకుని ఆయన పోయారని, అది అనవసరం నా ఫీలింగ్. నా ఫాదరు నాకు ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్మెంట్ ఇచ్చారు, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, నేను డైరెక్టర్ అవ్వాలంటే నాకు సపోర్ట్ చేశారు, ఇలాంటివన్నీ చేశారు కాబట్టి హీ కంట్రిబ్యూటెడ్ టు మీ. కరెక్ట్. సో ఆయన ఫిజికల్ పర్సన్ కాదు నాకు తెలియదు, హీజ్ అ థాట్. ఆయన నాకు ఇచ్చిన ఒక ఎమోషను, ఆయన ఇచ్చిన ఒక థాట్. సో ఆయన బాడీ ఉన్నా లేకపోయినా నాకు ఇది ఇర్రిలెవెంట్ పాయింట్ అన్నారు. సో ఆయనలో నాకు వచ్చిన కాంట్రిబ్యూషను నాలో ఒక పార్ట్ అయిపోయింది. సో ఐ బిలీవ్ మై ఫాదర్ ఈజ్ లివింగ్ ఇన్ మీ నౌ, బికాస్ ఆయనలో ఉన్న బెస్ట్ థాట్స్, నాకు కంట్రిబ్యూట్ చేసిన థాట్స్ అని ఇప్పుడు నా మైండ్లో ఉన్నాయి, విచ్ మీన్స్ టెక్నికలీ ఆయన నాలో ఉన్నారు ఇప్పుడు. అలాగే మా ఫాదర్తో కాకుండా వేరే వేరే థాట్స్, ఇంకొక ఆయన రాండ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఆ థాట్స్ అని నాలో ఉన్నాయి. దే స్టిల్ అలైవ్, బికాస్ లైఫ్ అనేది మీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటుంది, కానీ బాడీ ఈజ్ జస్ట్ ఏ ఫిజికల్ ఎంటిటీ, యాజ్ ఎ వెహికల్. యా. సో మీరు నాకు ఆకలిస్తుంది అంటారా, నా పొట్ట ఆకలిస్తుంది అంటారా? అది పాయింట్, నాకు ఆకలిస్తుందని కానీ మీ పొట్ట కోసం తింటున్నారు. యువర్ బాడీ, ఈ మైండ్ ఈస్ గెటింగ్ కాన్షియస్ టు గెట్ ఫీడింగ్ ఫర్ యువర్ బాడీ, బికాస్ యూర్ ట్రైంగ్ టు మేక్ ఒక ప్రాపర్టీని టేక్ కేర్ చేసినట్టు. నా కార్ తురు అని చెప్పినట్టు, నా కార్ పెట్రోల్ అవసరం, లేకపోతే నా ఇల్లు, నా సెక్యూరిటీ, నా ఇది, దే ఆర్ బిలాంగింగ్ యాజ్ ప్రాపర్టీ బట్ దే ఆర్ నాట్ యూ. సో దట్స్ అ పాయింట్. సో ఇప్పుడు డెత్కి భయపడటం అంటే అరే అమ్మ చచ్చిపోతే, ఎందుకంటే అది ఇన్సెక్యూరిటీ, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. మీకు ఉన్న చోట ఓకే, ఇక్కడ ఇల్లు ఉంది, నా ఫ్యామిలీ ఉన్నారు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. కానీ ప్రతి ఒక్కడికి గ్యారంటీ ఇచ్చేది అనుకోండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికైనా బెటర్ లైఫ్ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఏమేమి నీ లైఫ్ బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావో దానికి 10 ఎంతలు ఉంటుందని చెప్పాడు అనుకోండి, ఎవరైనా చెప్పిన ఉండదు, దేవుడే స్వయంగా ప్రత్యక్షమై చెప్పినా కూడా ఇంకా భయపడతారు. ఎందుకంటే అన్నోన్ ఎంటిటీ, తెలియదు ఏమవుతుంది దాని తర్వాత. ఎవరు ఎన్ని చెప్పినా దే విల్ స్టిల్ బిలీవ్ దట్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, యూనో. టెర్రరిస్ట్లు అంటూ నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి ఇలా ఇక్కడ నీకు తర్వాత స్వర్గప్రాప్తి వస్తుంది చేస్తే అనేది ఒక రాడికల్ బిలీఫ్. టెర్రరిస్ట్ అంటే నేను అనేది పర్టికులర్ సెక్టర్ అంటే రాడికల్ బిలీఫ్స్ ఉన్నవాళ్ళు, ఒక
దానికోసం ఉండాలి. ఇక్కడ ఇక్కడ నువ్వు కష్టపడితే తర్వాత అక్కడ చూడు నీ సంగతి చూడు అనేసి ఒక ఒక బిలీఫ్ సిస్టంలో. అందుకనే మీరు నాకు సౌత్ అమెరికానే నాకు ఏ కంట్రీ గుర్తులేదు ఇప్పుడు, ఒక 900 మందిని సైక్ చేసి ఈ మేడ్ దమ్ కమిట్ సూసైడ్ ఒక 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 అతను. ఐఎమ్ ఫర్గెటింగ్ ద కంట్రీ, ఇది ఒక 25 ఇయర్స్ బ్యాక్. 900 పీపుల్ కమిటెడ్ సూసైడ్ ఒక్కడ మా ఒక్కడే మాటలు మాట. బికాస్ హీ జస్ట్ మేడ్ దెమ్ బిలీవ్ ఇప్పుడు నువ్వు చచ్చిపోతే దీని తర్వాత యూ హ్యావ్ బెటర్ లైఫ్. టు గివ్ అప్ యువర్ లైఫ్ ఈజ్ ద హైయెస్ట్ సాక్రిఫైస్ and you are doing it for a better purpose ani he made 900 people drink poison at the same time kani ippudu athni ela maatadu em cheppadu anadi naaku teliyadu but if that happens all the time meer oka radical force lo kelli gaani lekapothe suicide bombers gaani vallandaru kuda ade kada in fact okay you are making them believe in a thought adi meer extreme versions cheptunaru yeah but in general mana programming versions chuste meer punyam chesthe swarganiki veltaru manchi panlu chesthe adi kuda oka vidhamaina programming e yeah which is conditioning you to live a certain kind of a life correct endukante ikkada guarantee avvalu ikkada ivvalante wbs vastadi ikkada meeku sukham isthanu meeku manchi aishwaryalu isthanu andamaina ammayalu isthanu andamaina ammayalu ivvaledu wbs ivvaledu andukari tarava dorukutayandi ippudu meeku punyam chesthe sarvagamlo dorukutayi endukante ikkada the commitment kada physical ga meeru anta manchi pani chesthe neeku aishwaryam isthanante ivvali physical cash ivvali lekapothe andamaina ammayini techivali meeru evaru techiyadaniki అప్పుడు ఇక్కడ ఇవ్వలేము కాబట్టి నువ్వు మరణించిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు వెళ్ళి దొరుకుతారు అని చెప్పేది ఒక ఇది ఒక షామ్. అది మీరు అన్నారు మనిషితో కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్లే చావుని అంత భయపడతారు లేక ఏడుస్తారు ఫీల్ అవుతారు. యూర్ లూజింగ్ టచ్ అవుట్ ద పర్సన్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలో మీ ప్రపంచం మీ చుట్టూ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక మనిషి మీ నుంచి ఫిజికల్గా దూరం అయిపోయి ఇక్కడ నుంచి చండీగఢ్ వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. ఒక మనిషి చచ్చిపోవచ్చు. ఒక మనిషితో మీరు మీ కారణం చేత వాళ్ళ కారణం చేత కంప్లీట్గా కాంటాక్ట్ కట్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఈ మూడిటి ఇంపాక్ట్ మీ మీద ఒకేలా ఉంటుందా? యా యు అండర్స్టాండ్ మై క్వశ్చన్. ఉదాహరణకి నాకు ఒక రీసెంట్లీ ఐ సమన్ వెరీ క్లోజ్ టు మీ డైట్ షీజ్ అ గర్ల్ అండ్ ఐ నో హర్ ఫర్ సమ్ 20 ఇయర్స్ ఆర్ సంథింగ్. సో నాకు ఫస్ట్ న్యూస్ తెలిసినప్పుడు నేను నాకు ఫోన్ వచ్చింది అండ్ ఐ గాట్ షాక్డ్. ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ తను, ఎందుకంటే జస్ట్ వారం క్రితం ఆడాను తనతో. గోవాలో ఏదో ఒక స్విమ్మింగ్ యాక్సిడెంట్లో తను పోయింది. సో నాకు వెన్ దే ఆస్క్డ్ మీ టు కమ్ టు ద హౌస్ ఆ బాడీని తీసుకుని వెళ్ళలేదు. ఐ డోంట్ వాంట్ టు సీ హర్ దట్. ఐ ఆల్వేస్ సా హర్ స్మైలింగ్ దిస్ అండ్ దట్, వీ యూస్ టు డ్రింక్ టుగెదర్ సమ్ టైమ్స్, ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ పర్సన్ నేను చూడని విధంగా నాకు చూడటం ఇష్టం లేదు. సో ఐ వుడ్ రాదర్ స్టిల్ రిమెంబర్ ద వే షీ ఇస్. సో అది చూడటానికి కూడా రాలేదని ఒకళ్ళు అనుకోవచ్చు. సో అనుకోవచ్చు అనుకోవచ్చు, వేరే విషయం. ఒకవేళ అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్, బికాస్ ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హర్. అమ్మాయి ఎందుకు ఫీల్ అవుతున్నా, నాకు అమ్మాయి ఇచ్చిన హ్యాపీనెస్ మాలన్న అమ్మాయి అంటే నాకు ఒక రెస్పెక్టు, నాకు ఒక ఇష్టం ఉంది. ఎప్పుడైతే అది ఒక నెగటివ్ ఇజమ్, ఒక డార్క్ ఇజమ్గా తయారవుతున్నప్పుడు ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఐ రాదర్ వాంట్ హర్ మెమరీస్. విచ్ మీన్స్ యూ ఆల్సో ఫియర్ డెత్. ఐ డోంట్ ఫియర్, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ లైఫ్ ద బెస్ట్ ఇట్ హ్యాస్ టు ఆఫర్ అండ్ వాట్ ఎవర్ డెత్ విల్ చేంజ్ ద థింగ్, ఐ వాంట్ ఇగ్నోర్ ఇట్ యాజ్ ఇఫ్ దట్ డజన్ ఎగ్జిస్ట్. ఐ వాంట్ ఇగ్నోర్ ఇట్, ఐ నో ఇట్స్ ఎ రియాలిటీ. కానీ అది నా ప్రపంచంలోకి నేను రానేను. నా ప్రపంచం అంటే ఏంటి? నా పర్సెప్షను నేను నా కళ్ళతో చూసి నా టచ్తో చేసేది నా ప్రపంచం, నేను పర్సీవ్ చేసింది. అవును. ఎప్పుడైతే నాకు ఇష్టమైంది ఒకటి వెళ్ళిపోయింది అన్నప్పుడు అది అని నన్ను ఫోర్స్ చేసి ఇంకో ఆ పర్సన్ని వేరే విధంగా చూడాల్సిన ఒక పరిస్థితి ఏర్పడితే ఆ పరిస్థితిలోకి నేను వెళ్ళను అసలు. అందుకని నేను ఎప్పుడు ఒక డెత్ అయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూడటం కానీ నేను చేయను. కానీ నాన్నగారు చనిపోయినప్పుడు యూ డెంట్ క్రై బికాస్ you remember him, you absorbed him, he is part of you annaru. But how is it different for this friend of yours? Yeah, same. You could have absorbed her. Correct. And still been okay looking at her body and saying it's only her body that's gone. I don't want to see that sight. I don't want to subject myself to that sight. So what is the feeling you get when you see a sight like that? Okati when you see the body of your dear one lying there, yeah, lifeless. Ayyo ee manishtho nen malli maatladalene, option 1. Yeah. Inka enta life me iddaram kalisi choodalsindi. Yeah. You know, kudarda inka, option 2. So what is it that actually bothers you? My thing, I do not want to see, bro, thanlo unna oka energy, thanlo unna oka expression, thanlo unna oka pleasantness, ilanti rakarakala malana naku oka relationship erpadu.
అమ్మాయితో కొన్ని వాట్ ఎవర్ టైం పీరియడ్ నుంచి, ఎప్పుడైతే ఆ అమ్మాయి జస్ట్ ఇనర్ట్గా పడి ఉందో ఆ కాంట్రాస్ట్ అనేది నేను భరించలేను అది చూడటానికి. సో ఐ రాదర్ అవాయిడ్ సీయింగ్ దట్ విజువల్. మనకు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తూ ఉండవు, అక్కడ యాక్సిమం తల తిప్పేస్తాం, ఎందుకు యూ డోంట్ వాంట్ సీ దట్ విజువల్. విజువల్ ఉంది, అది రియాలిటీ నిజంగా జరిగింది అక్కడ, కానీ యూ డోంట్ వాంట్ టు సీ దట్. ఆల్మోస్ట్ యూ వాంట్ టు షట్ ఇట్ అవే ఫ్రమ్ యువర్ వరల్డ్. నో, సో ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు గెట్ ద కోర్ ఎమోషన్ దట్స్ డ్రైవింగ్ దట్. వాట్ ఇస్ యువర్ కోర్ ఎమోషన్? దట్ ఇస్ డ్రైవింగ్ యూ టు మూవ్ అవే ఫ్రమ్ అ డెడ్ బాడీ. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ ద వే ఐ వాంట్ ఇట్. సంథింగ్ బీయింగ్ డెడ్ ఇస్ ఆల్టరింగ్. నేను అనుకున్న వరల్డ్ నుంచి నాకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డైవర్షన్ తీసుకున్నాను. ఆ డైవర్షన్ నేను అవాయిడ్ చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు దాన్ని నా రియంలోకి రానివ్వం. అప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే పోయిందో, ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ హర్ డెత్, ఐ డోంట్ లైక్ టు రిమెంబర్, అండ్ ఐ డోంట్ లైక్ టు రిమెంబర్. సో ఎప్పుడెప్పుడో నేను తనతో నేను గడిపిన ఒక పర్టికులర్ టైమ్ తను ఏదో అందో, తన ఇద్దరం కలిసి ఏదో మ్యూజిక్ అనో అలాంటివి నేను గుర్తు తెచ్చుకుంటాను. కానీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఐ డెలిబరేట్లీ అవాయిడ్ ఎనీథింగ్ టు డూ విత్ హర్ డెత్. ఎందుకంటే ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇన్ ప్లెజర్, ఇన్ హ్యాపీనెస్. ఎనీథింగ్ విచ్ రిమైండ్స్ మీ ఆఫ్ ద డార్క్ సైడ్ ఐ ట్రై టు. దట్స్ వాట్ ఐమ్ రియలీ సర్ప్రైజ్డ్. Yeah. For somebody who understands life and death, chavuni puttukoni anta baaga ardham chesukune Varma garu kuda chavuni dark side ga chustunnara. Yeah. You look at it as it's a dark like side. It's like a symbol. See, not the people. See, the person is still with me. But the very sight of an inert body, because the body is a communication system. So, you see, meer sudden ga daniki anni poyi oka inert ga padunnappudu that visual disturbs me a lot. So, I am okay with death, but I am not okay with the dead body. So, maybe that is the more correct way. Now I got it. Yeah. You don't like the visual aspect of it. Correct. You accept the death. Yeah. So family members chanipoyinappudu kuda obligations untayi, vellalsi vastundi. Ippudu friend ante you can draw line. It's not that I avoid it as much as possible. I don't want to see that. Chavuni inta bhayapaddaniki janam prajalu in general sagatuna chachipodam ante ammo chachipotha untaru. Correct. What is the reason antaru core? I think the reason is because the natural instinct of anybody alive, ఒక బతకటానికి మీకు మెయిన్ ఇదేంటంటే యూ ఆర్ కాన్షియస్లీ ఎగ్జిస్టింగ్. మీ ఎగ్జిస్టెన్స్కి మీకు ఆపద వచ్చినప్పుడు మీరు భయం వేస్తుంది, ఎందుకంటే యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. యూనో, ఒక చీకటి గది ఉంది, ఆ చీకట్లోకి వెళ్ళటానికి మనకి ఎక్కువ భయం. దేనికన్నా ఇంకో రూమ్లోంచి ఏదో ఒక చిన్న ఒక యానిమల్లో అలాంటిది ఏదో ఉంది అని తెలుసు, ఒక డేంజరస్ మనిషి ఉన్నాడు లేకపోతే అలాంటిది ఏదో ఉంది, ఒక రూమ్ కంప్లీట్గా చీకట్లో ఉంది, ఈ రెండింటికి అవకాశం ఇస్తే ఐ థింక్ యూ మైట్ ప్రిఫర్ టు గో ఇన్ టు దిస్ రూమ్ వేర్ సమ్ అట్లీస్ట్ మీకు తెలుసు ఏం జరగబోతుందో, అందుకని మీరు ప్రొటెక్ట్ చేయగలుగుతారు, ఏదో చేసుకుంటారు. చీకటి అనేది యూ గెట్ వెరీ స్కేర్డ్, ఎందుకంటే మీకు తెలియదు ఏంటో. బికా అండ్ పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ది అన్నోన్ మచ్ మోర్ దెన్ ది నోన్. నో మ్యాటర్ నోన్ ఎంత పవర్ఫుల్ అయినా కూడా అన్నోన్ ఎలిమెంట్ అంటే ఫియర్ ఉంటుంది. అండ్ డెత్ ఈస్ ద మోస్ట్ అన్నోన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. డోంట్ ఫీల్ లైఫ్ ఈస్ ద మోస్ట్ అన్నోన్. లైఫ్ ఈస్ నోన్, ఎందుకంటే you have certain parameters. మీరు పొద్దున్న లేసారు, ఇది చేశారు, అదే టిఫిన్ అన్నారు, ఇది చేశారు, ఎవరితో కొట్టుకున్నారు, జాబ్ కేర్ ఇలాంటి రకరకాలు అవుతూ ఉండేది రాత్రి నిద్రపోయే వరకు. డెత్ అని తెలీదు, యూ జస్ట్ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. ఇంకోటి ఏంటి, చాలాసార్లు ఇదిగో డెత్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మీకు ఎంత ఇష్టమైన ఒక పర్సన్ చచ్చిపోతే మీకు ఎంతో ప్రేమ ఉండొచ్చు ఆ పర్సన్ అంటే, ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చిందంటే మీకు భయం వేస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ అనదర్ వరల్డ్, యూ డోంట్ వాంట్ దట్ వరల్డ్ టు కమ్ బ్యాక్ ఇన్ యువర్ వరల్డ్. ఇది ఆల్మోస్ట్ ఒక ట్రాన్సిషన్ అయిపోయింది. లేకపోతే నిజంగా ఒక మనిషి చచ్చిపోయి ఇంకా పొరపాటును మళ్ళీ వచ్చారు కొన్ని ఇంట్లోకి, మీరు దయ్యం అని ఏంటి పేరు పెడుతున్నారు, దయ్యం అంటే మిమ్మల్ని హామ్ చేయడానికి వచ్చిందా లేకపోతే చచ్చిపోయిన తర్వాత వచ్చిందా, ఈ రెండు సెపరేట్. మిమ్మల్ని హామ్ చేయడానికి వస్తే ఎవరినైనా హామ్ చేయచ్చు, బతుకున్నారు కూడా హామ్ చేయచ్చు. అవును, చచ్చిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ఎందుకు రాకుండా నాకు సంజయ్ దత్ చెప్పాడు. నర్గీస్ ఎంతో ఇష్టం, నర్గీస్ అంటే సంజయ్ దత్. నర్గీస్ గారు పోయిన తర్వాత ఒకరోజు తను ఏదో లేట్ నైట్ షూటింగ్ వచ్చి తను ఏదో ఇంకా బట్టలు మార్చుకుంటాను రూమ్లోకి వచ్చి అలా కిటికీ వంక చూస్తే కిటికీ దగ్గర ఒక 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 అమ్మ ఆవిడ నుంచున్నారు అని ఫీల్. అండ్ హీ థాట్ ఇట్ వాస్ నర్గీస్. నర్గీస్ చచ్చిపోయిన ఒక 3 సంవత్సరాలుగా ఏదో జరిగింది ఇది. నాకు సంజయ్ తనుడు మొత్తం చల్లగా అయిపోయింది మన ఒళ్ళంతా అసలు. ఈవెన్ దో ఇట్స్ మదర్, అది నా పాయింట్. ఎందుకంటే అది నేను చెప్పేది మదర్, అరే మదర్ తిరిగి వచ్చిందని ఆనందపడి వెళ్ళి కౌగులించుకోవాలి కదా. యాక్చువల్గా చూస్తే చచ్చిపోయినా కూడా తిరిగి వచ్చేసింది, ఏదో ఒక మిరేకల్ జరిగింది, ఎవరో దేవుడు నన్ను నా మీద కనికరించి పంపించాడా అని అనుకోవాలి అసలు యాక్చువల్గా. కానీ ద రియాలిటీ ఈజ్ విల్ గెట్ స్కేర్ టు డెత్. ఎందుకంటే
ఇట్స్ అన్నోన్. అది వేరే ప్రపంచం, అన్నోన్. యు డోంట్ నో వాట్ హ్యాపెన్స్ దేర్. మళ్ళీ వెనక రావడం ఏంటి, అసలు మీనింగ్ ఏంటి? సో వాట్ డూ యూ థింక్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్? మీరు సినిమాలు తీశారు. ఐ థింక్ దట్ ఈస్ ద గోయింగ్ టు ద బిగ్గెస్ట్ మిస్టరీ. లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ లింక్డ్ ఫర్ మీ టు మన ఆలోచన సమూహం, మన భావాల సమూహంకి బాడీ ఎందుకు అవసరం అనేది తెలిసిన రోజు ఐ థింక్ ఆల్సో అండర్స్టాండ్ డెత్. దట్స్ మై ఫీల్. అది నాకు తెలియదు ముందే చెప్పాను. ఇప్పుడు ఇంకా తెలియదు మీకు. యు హావ్ నో క్లూ వాట్ హ్యాపెన్స్ మనిషి చచ్చిపోయాక. మనిషి యు హావ్ నో ఎక్స్ట్రాపోలేషన్ ఆర్ యు హావ్ నో ఐడియా ఆర్ గెస్, వైల్డ్ గెస్ ఆఫ్ వాట్ కుడ్ బి. బికాస్ మన స్క్రిప్చర్స్ లో చెప్తారు ఆత్మ ఎప్పుడు ఇమ్మార్టల్. దేర్ ఆర్ కన్జెక్చర్ అండ్ థియరైజేషన్ బట్ ఐ డు నాట్. అంటే ఆత్మ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు అదన నమ్మితే ఎందుకు భయపడతారు? అంటే నమ్మడం అంటే అర్థం చేసుకోవచ్చు, బట్ వంట పట్టించుకుని నమ్మే అంత స్టేజ్ అని చెప్పచ్చు. లేకపోతే అక్కడే ఉండదు అనొచ్చు, దేవుడి దగ్గరికి వెళ్తుంది అనొచ్చు, లేకపోతే దేవుడి కాళ్ళ దగ్గర మళ్ళీ ఎప్పటికీ చిరగమేంటి చిరంజీవిగా ఉంటామని చెప్పచ్చు. కానీ అది ఎవరు నమ్మరు, ఎందుకంటే నమ్మితే భయపడరు. అదేదో వినటానికి చెప్పడానికి బాగుంటుంది, కానీ డీప్ ఇన్సైడ్ నోబడి బిలీవ్స్. అందరికీ అది ఒక మిస్టరీ. డెత్ అంటే ఏంటి అనేది మిస్టరీ. అంటే డెత్ తర్వాత రీబర్త్ కి మధ్యలో అయ్యే ప్రాసెస్ ఏమిటో ఎవరికి చెప్పే ఛాన్స్ ఉండదు. బికాస్ పోయాక నాచురల్ రీబర్త్ కూడా ఇట్ ఈస్ ఎ థియరీ. నోబడి రిగ్రెషన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు సైంటిఫిక్ గా. రిగ్రెషన్ అన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి అంటున్నాం సైంటిఫిక్ గానే నమ్మించడానికి చెప్తారు అది. బట్ దట్స్ నాట్ యాక్సెప్టెడ్ సైన్స్. యూ డోంట్ బిలీవ్ ఇన్ ద పాసిబిలిటీ. యూ డోంట్ అట్ ఆల్ బిలీవ్. ఇట్స్ నాట్ అ బిలీఫ్, ఐ డోంట్ నో. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు నేను ఎవరిని పెద్ద, నేను నాకు తెలిసిందంతా. బట్ దట్ డజంట్ హ్యావ్ ఎ ప్రూఫ్ ఫర్ మీ ఇన్ ఎ లాజికల్ అండ్ రేషనల్ వే ఐ కెన్ అండర్స్టాండ్. అప్పుడు థియరీ అవుతుంది. థియరీలు వెయ్యి ఉంటాయి. మన ఎక్కువ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్టన్ ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కోలా ఉంటుంది. 13 రోజుల ఇవన్నీ చేస్తారు, దినాలను చేస్తారు, 13వ రోజు అదే పిండాలు పెడతారు, అవన్నీ చేస్తారు. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఐ థింక్ దర్ ఆర్ ఫోర్స్ థింగ్స్. ఒకటి చాలాసార్లు నేను ఏంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వస్తే అందరూ వస్తారు, అయ్యా మళ్ళీ వెళ్ళాలి రా అనుకుంటారు చుట్టాలు అందరూ వచ్చేసి అక్కడ జోకులు వేసుకుని తీసుకుని. బికాస్ యాక్చువల్లీ ఇట్ బికమ్స్ ఎ మెమరీ. డెత్ ఈస్ జస్ట్ ఎ మెమరీ. అయిపోయింది నో, ఒక ఎమోషన్ లోన్ అవుతారు. తర్వాత ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ థింగ్. అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం. వెళ్ళి అందరూ మొహాలు సాడ్గా పెడతారు కూడా, మనం కూడా కాసేపు ట్రై చేస్తాం సాడ్గా పెట్టడానికి. ఈ లోపల ఎవడో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ విన్నారా అని చెప్తాడు, దాంట్లో నుంచి ఒక 5 నిమిషాలు అక్కడికి వెళ్తాం. ఈ లోపల ఒక ఏడుపు ఎక్కడో వినిపిస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తాం. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఏ జస్ట్ ఎ ఫార్స్ యూనో. అండ్ దట్ ఈస్ ద రీజన్ వెన్ మా ఫాదర్ పోయినప్పుడు నేను మా మదర్ని అడిగాను, నాకు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఆల్రెడీ ఇల్లు వచ్చి మా పాపం పోయారంట కదా, ఫస్ట్ టైం అంట కదా, ఇలాంటి మాటలు అని వినాల్సిన అవసరం లేదు. మన నాన్నగారు మా బెస్ట్ థింగ్స్ గుర్తుంచుకుందాం అండ్ వాట్ హీస్ డన్ ఫర్ అస్. దానికి మళ్ళీ ఫోర్స్ చేసి ఆ బ్యాడ్ మెమరీస్లో మాటి మాటికి గుర్తు తెచ్చుకోవాల్సిన అలవాటు అవసరం లేదు. అందుకని ఎప్పుడు నేను సంవత్సరేకాలు ఇలాంటివన్నీ నేను చేయను. ఫేస్బుక్లో చాలామంది సో అండ్ సో పాస్ట్ అవే అంటే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపీ 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 అని పెట్టుకుంటూ పోతారు. కరెక్ట్. సో అదేంటంటే రెస్ట్ ఇన్ ఆర్ఐపీ అని పెడతారు అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పపోతారు గంతులేస్తారా గ్రేవ్లో? అది ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్ అంటే వీళ్ళు చెప్పినందుకు రెస్ట్ తీసుకుంటారా? వీడెవడు చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఐపీ అని పెట్టిన వాళ్ళు పీస్లో రెస్ట్. అసలు నాకు ఒకటో అర్థం కాదు, అందరూ చచ్చిపోయిన వాళ్ళు పీస్లోనే ఉంటారు, వాళ్ళు గంతులేస్తారని ఎందుకు అనుకుంటారు? రెస్ట్ ఇన్ పీస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చచ్చిపోయారు. ఆబ్వియస్లీ ఈ కాంట్ హ్యూమన్ ఫిజికల్ లైఫ్ అట్రిబ్యూట్స్ అనేది చచ్చిపోయిన పర్సన్కి ఉండదు. అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏదో ఒక యాక్ట్ అవుతుంది, ఒక వయలెన్స్ యాక్సిడెంట్ లేకపోతే అలాంటిది అయినప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అని మనం అనుకుంటే ఆ పర్టికులర్ ఎర్త్ క్వేక్లోనూ ఎంతోమంది చచ్చిపోయారు. ఒక టెర్రరిస్ట్ యాక్ట్లు చచ్చిపోయారు, లేకపోతే ఇంకొక సునామీ వచ్చి చచ్చిపోయారు. వాళ్ళందరూ రెస్ట్ ఇన్ పీస్, వాళ్ళు ప్రే ఫర్ గాడ్ అండి. గాడే చంపేసినాడు, గాడే చంపేసిన వాళ్ళకి మళ్ళీ గాడ్ని పూజించడం ఏంటి అసలు? అప్పుడు మీరు వీళ్ళ గురించి ఎందుకు ఆడవాలి? అప్పుడు అది భలే మంచి వాళ్ళు నిలిపోయారు గాడ్ దగ్గరికి వెళ్ళిపోయారు అని అనాలి కదా. ఇప్పుడు మీరు చాలా మంచి ఉత్తరాఖండ్ ఫ్లడ్స్, ఉత్తరాఖండ్ ఫ్లడ్స్లో ఫ్లడ్ వచ్చేసింది, అంతమంది పోయారు, గుళ్ళు పడిపోయినాయి, దేవుళ్ళు పడిపోయారు, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత అంతమంది ఒక న్యాచురల్ యాక్ట్ అనేది చంపేసినప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ దేవుణ్ణి పోయారు. అప్పుడు అంటే వీళ్ళందరూ వచ్చి పాపం ట్రాజిడీ అయిపోయింది, చచ్చిపోయారు అందరూ, ఏడవడం ఎందుకు? అందరూ అసలు యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్తూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అరే మా అని నా ఇప్పుడు దేవుడు అందరూ మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు, పాపాత్మని ఇక్కడ వదిలేస్తారని చెప్తారు కొంతమంది. అప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు యాక్చువల్గా మీకు ప్రమోషన్ వచ్చింది. చావంటే దేవుడు చంపేశాడంటే మీకు ప్రమోషన్ వచ్చినట్టు, మీకు
కింద ఉద్యోగం నుంచి పైన ఉద్యోగానికి వెళ్ళిపోతే దానికి ఇంటికి ఏడుస్తున్నారు అంటే జలసియా మీకు రాలేదని. సో డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఇన్ మై ఒపీనియన్. ఇట్ షుడ్ నాట్ బి క్రైడ్. డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్. ది షుడ్ పార్టీ. లైక్ సేయింగ్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్. యా కరెక్ట్. అండ్ మీరు నమ్ముండే, మీరు నమ్మితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు మా నేను అంటారు కదా, అప్పుడు నిజంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏడుస్తున్నాం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి సంతోషం, కానీ మేము వాళ్ళని చూడలేము కాబట్టి అంత ఆలోచిస్తారు. యూ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ రియాక్షన్? యూఆర్ లూజింగ్ సమ్బడీ, ఫైన్, ఫెయిర్ ఎనఫ్. నోబడీ ఇస్, ఎవ్రీబడీ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. టాకింగ్ ఆఫ్ జస్ట్ రియాక్షన్, చాలా సందర్భాల్లో అధికారిక హోదాలో ఉండే ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు ఎవరో ఎక్కడో వాళ్ళ జీవితంలో చూడని ఒక యాక్ట్రెస్ చనిపోయినా చేసినా కూడా పరామర్శ తెలుపుతారు, ఆత్మకి శాంతి కలుగ్గాక అంటారు. వీళ్ళ జీవితంలో వాళ్ళని ఎప్పుడు చూసుంటారు. కరెక్ట్. ఇట్ ఈస్ ఓన్లీ అఫీషియల్ ప్రోటోకాల్స్. హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ థింక్ మీన్ ఇట్? నోబడీ మీన్స్ ఇట్. నోబడీ మీన్స్ ఎనీథింగ్. ఆర్ఐపి అని కూడా ఎవడు మీన్ చేయడు. నేను ఒకసారి ట్విట్టర్లో కూడా పెట్టాను, గుడ్ థింగ్ దిస్ సైడ్ ఆర్ఐపి, అదర్వైజ్ దే వుడ్ హావ్ బీన్ జంపింగ్ ఇన్ ద గ్రేవ్ అని పెట్టాను. అది ఏదో అంటే ఇక గుడ్ మార్నింగ్ చెప్పినట్టు మీనింగ్లెస్ సౌండ్ అంతే అది ఆర్ఐపి అనేది, అంతకన్నా ఏమి లేదు దానికి. ఎప్పుడైనా మీరు గ్రేవ్ యార్డ్కి వెళ్ళారా? అంటే మీరు మిమ్మల్ని నేనే ఇంటర్వ్యూ చేశాను ఒక గ్రేవ్ యార్డ్లో. అదర్ దెన్ దట్ హ్యావ్ యూ? యా, ఐ విల్ సీ ఇన్ మై ఇంటర్మీడియట్ డేస్ నేను దయ్యాల్లో లేవని ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నీకు దమ్ము ఉంటే వెళ్ళమని పంజగుట్ట గ్రేవ్ యార్డు లోకి వెళ్ళమంటే వెళ్ళాను. నేను యాక్చువల్లీ ఐ వాజ్, అంటే నేను నడుస్తున్నప్పుడు అంత బాగా ష్రబ్స్ అని ఉండే ఆ గ్రేవ్ యార్డ్లో. ఆ టైంలో ఐ వాజ్ మోర్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్ అండ్ ముళ్ళే ఉంటాయి అలాంటిది సెటప్లో ఉన్నాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్ ఒక చెట్టు ఉంది, అక్కడ నుంచి ఒక బాడీ ఇలా లీక్స్ ఉంచాం. ఐ గాట్ ఏంటంటే ఆడు పడుకుని ఉన్నాడు అక్కడ, ఆడు సైకిల్ షాప్లో ఎక్కడో పాడు తెలిసిన ఆడు, ఆడు రాత్రి చల్లగా ఉంటుందని ఆడు పడుకుని ఉన్నాడు. నాకేమో అడ్వెంచర్, నా ఫ్రెండ్స్కి ఏమో ఛాలెంజ్, ఆడికేమో చల్లగా వస్తుందని ఆడు పడుకు. ఎందుకంటే వాడికున్న ఐక్యూ లెవెల్కి, వాడికున్న సోషల్ సెటప్కి, అంటే ఆడు కుక్క కొన్న ఐక్యూ ఉంది, కుక్క గ్రేవ్ యార్డ్కి భయపడదు. సో మీకు ఎంత తెలివి ఉండి ఎంత ఇమాజినేషన్ పవర్ ఉంటే అంత భయపడతారు. యాక్చువల్గా ఇది చాలా మంచి పాయింట్, వెరీ వ్యాలిడ్. యా, చావుని సెలబ్రేట్ చేయాలని చెప్పారు మీరు. ఇది సోషల్ కస్టమ్గా ఇది ఇన్కార్పొరేట్ చేయాలంటే వాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ డెత్? యూ షుడ్ టేక్ గుడ్, ఐ మీన్ సీ ద యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కాంట్ అవాయిడ్, యూ షుడ్ సైక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు మేకింగ్ ఏ సెలబ్రేషన్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు సెలబ్రేషన్ అనేది చచ్చిపోయాడు ఏ అది కదా, అది కొద్ది క్వశ్చన్ కాదు. యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ ద ఈవెంట్ టు రిమెంబర్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిమ్, వాట్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ టు యూ ఇన్ పర్సన్, ఇంకొకరికో, సొసైటీకో, లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ మనిషి మీరు అలాగే వచ్చారంటే తనతో ఏదో కనెక్షన్ ఉంటుందిగా. ఆ పర్టికులర్ ఈవెంట్కి వచ్చారంటే ఆ మనిషితో ఏదో ఒక విధమైన కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షను మీకు అతను కాంట్రిబ్యూట్ చేసాడు హ్యాపీనెస్, ఏదో ఒకటి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రావాలి. ఏడవకూడదు, సాడ్ మాల్ పెట్టుకుని ఆ పూజారిని పిలిచి కై కొయ్యి నాలుగు మంత్రాలు చదివి ఆయనకు బొట్లు పెట్టి దండలు వేసి అట్లాంటివి చేయకూడదు. అపచారం ఏంటి? కై కొయ్యి అని అన్నారు. నాకంటే నాకు దాని మీనింగ్ తెలియదు కాబట్టి చెప్పాను. అది సాధ్యం అంటారా మన హైలీ సెంటిమెంటల్, హైలీ ఎమోషనల్ మన కల్చర్లో? సాధ్యమే కాదు నాకు తెలియదు. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ట్రూలీ. అప్పుడు మీరు చచ్చిపోయిన వాడికి రెస్పెక్ట్ అప్పుడు ఇచ్చినట్టు, అంతేకాని పిండాలు పెట్టి రెస్పెక్ట్ కాదు. పిండాలు పెట్టడం వెనక కూడా కథలు ఉన్నాయి కదా, అంటే దేర్ ఇస్ రీజన్ వై ఇట్స్ డన్. ఆఫ్ కోర్స్, పది రోజులు గ్రీవింగ్, 10 days ఆఫ్ గ్రీవింగ్ అండ్ దెన్ వాట్? దేర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. దేర్ ఇస్ యాక్చువల్ స్టోరీ. వాట్ ఇస్ స్టోరీ? అదే పూర్వీకులకి వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని చెప్పి. శాంతి ఎందుకు అన్నా? లేదా గంతులేస్తున్నారా, లేక నొప్పెడతాందా, ఏంటి శాంతి అండి? ఆత్మకి శాంతి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ఫాక్ట్ ఆత్మకి శాంతి కలిగించకపోతే ఏదైతే మీకు నొప్పి వస్తుందో ఆ బాడీ ఇక్కడే అయిపోయింది. మళ్ళీ ఆత్మకి ఏంటి శాంతి? ఆత్మకి బాడీ లేదు, నొప్పి పెట్టదు, ఏది పెట్టదు, శుభ్రంగా యాక్చువల్ గాల్లో ఉందో ఎక్కడో ఉంటుంది అది. మళ్ళీ దానికి శాంతి ఏంటి? శాంతి చెప్పి దయ్యమే వస్తుందా మళ్ళీ? ఏంటది ఈ ప్రపంచం నుంచి రెండో ప్రపంచంలోకి వెళ్లే మధ్యలో ఈ శాంతి చేసి వాళ్ళని సరిగ్గా సాగనంపకపోతే వాళ్ళు దెయ్యాలయ్యి ఇక్కడిక్కడే తచ్చాడుతూ ఉంటారు. అది వీళ్ళు వాళ్ళకి ఎంత ఇస్తారో నాకు తెలీదు. ఆ పూజారులు దానికోసం ఏర్పరిచిన ఒక ఇండస్ట్రీ అది. ఎవరికి తెలిసి దానికి ప్రూఫ్ ఉందో దానికి, అది చెప్తున్నారు అంతే. వాళ్ళు అది చెప్తే నేను ఇది చెప్తున్నాను, అలాంటిది లేదని చెప్తున్నాను. యూ డోంట్ వాంట్ టు ఫాలో ఎనీ ఆఫ్ దీస్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్? ఐ డోంట్. మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీకు చాలా దగ్గరైన మీ నాన్నగారి విషయంలోనే యూ డిడ్ంట్ వాంట్ టు ఫాలో? ఐ డిడ్ నాట్. సో దిస్ ఇస్ అ వెరీ ప్రాబబ్లీ అ పెయిన్ఫుల్ క్వశ్చన్ టు లాట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్. వెరీ బిజార్ క్వశ్చన్. మీ చావుని మీరు ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఉండరు కానీ నేను, అంటే ఆబ్వియస్లీ చావు అనేది మనకి చెప్పి రాదు అని చెప్తారు. ఇఫ్ ఐ నో కాన్షియస్లీ నేను, అంటే నేను చచ్చిపోబోతున్నాను ఈ టైం లోపల అనేది నాకు డెఫినెట్గా తెలిస్తే, నేను క్వైట్గా ఎవ్వరికి తెలియకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి అక్కడ నేను క్వైట్గా చచ్చిపోతాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు సీ మీ డెడ్ బాడీ.
మీరు ఉండరు కదా తర్వాత చూడడానికి వాళ్ళు. అవును, కానీ నాకు ఐ ఎవ్రీ నోబడి వాంట్స్ టు షుడ్ సీ యువర్ డెడ్ బాడీ. వై? ఐ జస్ట్ డోంట్ లైక్ దట్ థాట్. యు ఫీల్ పవర్లెస్? యా. ఇస్ దట్ రైట్? ఇట్ సడన్లీ బికాజ్ ఐ బిలీవ్ దట్ ఐ యామ్ ఎ సూపర్ మ్యాన్. సో మై డెత్ విల్ ప్రూవ్ దట్ ఐ యామ్ నాట్ ఎ సూపర్ మ్యాన్. ఐ నో ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్స్ పర్సెప్షన్, బట్ నా పర్సెప్షన్ అలాంటి థాట్ నాకు ఇస్తుండదు. ఇట్ ఆల్మోస్ట్ మీరు కవర్ చేసుకునేది ఎందుకు, యువర్ నేకెడ్నెస్ అనేది మీ ఇన్నర్ సెల్ఫ్ అనేది వచ్చేస్తుంది బయటకు. అది డెత్ ఈజ్ ఆల్మోస్ట్ బీకమింగ్ కంప్లీట్లీ నేకెడ్ బికాస్ యు ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హౌ యూ షుడ్ బి సీన్ ఆర్ హౌ యూ షుడ్ బి ప్రొజెక్టెడ్, హౌ యూ షుడ్ కమ్యూనికేట్. ఆ మొత్తం కంట్రోల్ అనేది తీసేస్తుంది బాడీ ఇనర్ట్ అయినప్పుడు. ఆ స్టేట్ ఆఫ్ దాంట్లో ఐ డోంట్ వాంట్ బి సబ్జెక్టెడ్ ఇన్ థాట్ ఫర్ మైసెల్ఫ్ అండ్ ఇన్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్ ఎనీబడి హూ లైక్స్ మీ ఈవెన్ ఇన్ ఐయోటా బెడ్. ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్ టు సీ మీ. ఎందుకంటే ఐ థింక్ దట్ ఈస్ డిస్రెస్పెక్ట్ టు ద పర్సన్ హూ లైక్స్ మీ. అందుకని నేను ఎప్పుడన్నా నాకు జ్వరం వచ్చినప్పుడు అసలు ఎవరిని కనిపించను. అసలు నాకు నేను చాలా ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు, లేకపోతే మా మదర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఐ హేట్ ఎనీబడి టు కమ్ టు సీ మీ వెన్ ఐఎమ్ నాట్ వెల్. సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్ టు డెత్ ఫర్ మీ. ఏంటది ఐబ్రో పెద్ద చిన్న లాంగ్ పాజ్ ఇచ్చి దిలీప్ కుమార్ టైప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంటే చాలా ఇంటెన్స్గా ఉంది టాపిక్ కూడా, అలాగే ఉంది ఆనెస్ట్లీ. ప్లస్ యువర్ మీ ఐడియాస్ అండ్ యువర్ థాట్స్ ఆర్ అన్డిబేటబుల్ ఫ్రాంక్లీ స్పీకింగ్, బికాజ్ చాలా డీపెస్ట్ ఫిలాసఫీలోని సారాంశం మీరు చెప్తున్నారు, బట్ మీ స్టైల్లో మీరు చెప్తున్నారు యాక్చువల్లీ స్పీకింగ్. సో మిమ్మల్ని అందరూ ఇప్పుడు బాబాగా మార్చేసి కొల్చుకుంటారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్స్. అదొక్కటే బాబా. ఇంకొంతమంది తొందరగా చచ్చిపోయారని నాకు చాలా ఆనందం. హారెండస్ థాట్ అది. ఒక వ్యక్తి తొందరగా చచ్చిపోయినందుకు నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నాను? దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే బ్రూస్లీ. బ్రూస్లీ అంటే నాకు ప్రాణం, అంటే నాకు పిక్చర్ అంటే అంతకన్నా అభిమానం అని ఎవరో లేరు నాకు. ఐ బిన్ ట్రెమెండస్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ ఫిలాసఫీ, హిస్ థాట్, హిస్ పర్ఫెక్షన్ ఆఫ్ ఫిజికల్ ఎనర్జీ అవ్వచ్చు, తన బాడీ అవ్వచ్చు, తన ఇంటెన్సిటీ అవ్వచ్చు ఐస్లో. బ్రూస్లీ అప్పుడు 32 ఏళ్ళలో అప్పుడు తను పోయాడు. తను బతుకుంటే ఇప్పుడు తనకి 70 ఇయర్స్ ఉంటాయి. 70 ఇయర్స్ బ్రూస్లీని నేను చూడను. ఐ డోంట్ వాంట్ సీ. ఓకే, ఐ నో మీరు ఏమనబోతున్నారో నాకు తెలుసు. అది బ్రూస్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రూస్లీ అనేది మనిషి, అది నా కోసం బతకట్లేదు, తనకి ఫ్యామిలీ లైఫ్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఏంటి, బ్రూస్లీ అనేది నా మైండ్లో ఇమేజ్, నాకు బ్రూస్లీ పరిచయం లేదు, నాకు తెలియదు బ్రూస్లీ అనేది. ఇందాక ఫిడ్రిస్ నీషేలాగా ఒక థాట్ నాకు అది. సో ఐ డోంట్ వాంట్ టు సీ సంథింగ్ విచ్ ఐ డోంట్ సో మచ్. అప్పుడేంటి, హ్యూమన్ బీయింగ్ ఎంటర్ చేస్తేనా కాదు, వాట్ హీ రిప్రజెంట్స్, తన వర్డ్సు, తన యాక్షన్సు, అది అనేది ఒక రిప్రజెంటేషన్. సో నాకు ఒక ఐకాన్ అయిపోయింది. మోస్ట్లీ మీ పక్కింటి అబ్బాయి కాదు, మీరు రోజు పాప ఆయన కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటే మీకు పాల ప్యాకెట్ అందించి అలాంటి సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఉన్న థాట్ని మీరు థాట్గా బంధించుకోండి. 70 అయితే 700 అయితే తెలుసు, కానీ నేను చూస్తాను కదా. ఇప్పుడు బ్రూక్ షీల్డ్స్ అనే మా అందమైన అమ్మాయి, అసలు మేము అలా కళ్ళు ఇలా తెరుచుకుని చూసేవాళ్ళం రాయల్ థియేటర్ ఇలా కూర్చుని. సో ఇప్పుడు బ్రూక్ షీల్డ్స్కి ఇప్పుడు తనకి 50-60 ఏళ్ళు. మొన్న ఒక ఫోటో చూశాను బ్రూక్ షీల్డ్స్ ఇంటర్నెట్లో, ఇప్పుడున్న దాంట్లో ఐ ఫెల్ట్ అంటే దేవుడిని కొట్టబోదేసింది. ఇంత అందాన్ని క్రియేట్ చేసి ఏజ్ పెట్టి మళ్ళీ ఎత్త పని పాడు చేస్తాడు అనేది నాకు విపరీతమైన కోపం వచ్చింది సృష్టికర్త మీద. సో అప్పుడు ఎప్పుడు అలాగే ఎప్పుడు ఉండిపోతారు, సరిగ్గా పీక్ టైంలో అలా ఉండిపోలేదు. నేను థాట్ నేను చెప్పలేకపోతున్నాను, నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, నన్ను వినటానికి ఎవరు ఇష్టపడట్లేదు, లేకపోతే నేను అన్నది అర్థం అవ్వట్లేదు, లేకపోతే ఇలాంటిది ఉన్నానుకోండి, ఆ రోజు నాకన్నా అనిపించవచ్చు, అవతలగానే అనిపించవచ్చు. దట్ ఈస్ ద రైట్ టైం టు ఎగ్జిట్ అనేది నా ఫీలింగ్. అంతేగాని మంచం మీద పడుకునే పొద్దున్న అందేసుకున్నావా అది ఇంట్రా పెట్టు అని వాడు ఆడు వచ్చి ఆ డాక్టర్ వచ్చి దాన్ని ఏదో పెడతాడు స్టెతోస్కోప్ పెట్టి అజ్జి. ఐ హేట్ టు లివ్ లైక్ దట్. సో మీరైతే మీరే ముందే డిసైడ్ చేసేసుకుంటున్నారు ఆ పరిస్థితి వస్తే? యా, 100% ఐ విల్ డై. డై అంటే మీ చేతిలో ఉండదు. ఐ విల్ కమిట్ సూసైడ్. యా, ఇట్స్ ఓకే, దట్స్ ద డిసిషన్ ఐ యామ్ టేకింగ్. యు ఆర్ ఆన్ పబ్లిక్ టీవీ, ఐ హోప్ యు రియలైజ్. యా, ఆఫ్ కోర్స్. సో ద డే సమ్వన్ ఎల్స్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, ఐ విల్ కమిట్ సూసైడ్ ఇఫ్ ఐ డోంట్ డై న్యాచురల్లీ. దట్ ఈస్ యాక్సిడెంట్ అన్న పోవచ్చు, లేకపోతే న్యాచురల్గా అన్న పోవచ్చు, లేకపోతే యూఆర్ టేకింగ్ ఎ డెసిషన్ టు కిల్ యువర్ సెల్ఫ్. సో బోత్ న్యాచురల్ అండ్ యాక్సిడెంట్ అనేది మీ కంట్రోల్లో ఉండదు, యూనో. బట్ ఒక కండిషన్ అలాంటిది వచ్చినప్పుడు ఐ డోంట్ నోట్ లివ్. నేను ఆల్రెడీ పోయినట్టు పెట్టలేండి మామూలు. లేదు, మీరు పోతే మీరు చెప్పారు కదా, మేము సెలబ్రేట్ చేసుకుంటాం మామూలుగా ఉంటామా? థ్యాంక్స్. బట్ సీరియస్లీ ఇట్ ఈస్ డిస్టర్బింగ్. అంటే మీరు ఇంత
అన్ని సో టాపిక్స్ మీద ఇలాగా మీరు చక్కగా రుబ్బి మీ మైండ్లో మీ మైండ్ ఏ బ్రెయిన్ ఏ స్పీడ్లో వర్క్ అవుతుందో మాకు తెలియదు, కానీ మేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు అ థియరీ అనిజం, ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ ఇట్ పుట్స్ ఆన్ యూ, బట్ ఐ జస్ట్ వండర్ హౌ కెన్ యూ డిస్కనెక్ట్ ఫ్రమ్ న్యాచురల్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఎమోషన్స్ సో మచ్ అండ్ లివ్. దట్స్ బికాస్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. అంటే ఎఫిషియన్సీకి మీరు ఎక్కువ పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఎనీబడి హూ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ టు వెరీ ఇంటెలిజెంట్ డిస్టర్బ్ పీపుల్, ఎందుకంటే యూఆర్ నాట్ యూస్ టు హియరింగ్ దట్. అది నాది ఉన్న అంత నేను ఇది అంటాను. అంటే యూ వాంట్ టు బి మోడెస్ట్, యూ వాంట్ బి హంబుల్, యూనో. బట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ టు అనలైజ్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ సో యాజ్ టు బి ఏబుల్ టు క్రియేట్ అ థాట్ ప్రాసెస్ అండర్ విచ్ యూ వాంట్ లివ్. దట్స్ వాట్ మై డెఫినేషన్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ యూర్ మైండ్. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి దానికి, అది చావుకి వర్తిస్తుంది, పెళ్ళికి, లేకపోతే ప్రేమకి, కామం, బట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎవెన్చువలీ కమ్స్ ఫ్రమ్ దట్ థాట్ ప్రాసెస్. సో మీకు ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి, బికాస్ ది అప్లికేషన్ ఈజ్ సిమిలర్. ఎప్పుడు మీరు మెషిన్లో ఫీల్ అవ్వరా? నో, ఐ ఫీల్ వెరీ అలైవ్. నాకన్నా అలైవ్ పర్సన్ నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. అదర్స్ కూడా దే ఫీల్ లైక్ దట్. ఎమోషన్స్ ఫీల్ అవ్వటం అనేది, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి కారులో, అక్కడ కుక్క బాబు 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 అంటుంది, అది కూడా ఎలా ఫీల్ అవుతుంది, ఎందుకంటే బాబు బాబు నడుస్తుంది. బాబు ఎందుకు అరుస్తుంది దానికి తెలీదు, కానీ ఎమోషన్ ఫీల్ అవుతుంది, ప్రాబ్లీ మోర్ దెన్ ద గై సిట్టింగ్ ఇన్ ద కార్. సో ఎమోషన్ అనే దానికి డిగ్రీస్ వేరీ అవుతాయి. ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాని మూలాన మీకు హ్యాపీనెస్ వస్తుందా, ఒక మానసిక పరిపక్వత వస్తుందా, లేకపోతే ఎలాగ మీకు ఎన్హాన్స్ చేస్తుందనే ఒక మీకు తెలిసినప్పుడే, దానికి ఒక అవగాహన ఉన్నప్పుడే దాని వాల్యూ ఉంటుంది. లేకపోతే మీ మిగతా మామూలుగా ఎప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఎమోషన్స్కి కుక్క మరగటానికి ఏమీ తడలేదు, ఎందుకంటే ఇట్ వోంట్ లీడ్ ఎనీవేర్. సో యూఆర్ సేయింగ్ ఎమోషన్ షుడ్ బి ఇంటెలిజెంట్లీ ఎక్స్ప్రెస్డ్. ఎస్, ఇంటెలిజెంట్లీ ఫెల్ట్. ఫెల్ట్, యా. సో హైపోథెటికలీ, సిన్స్ లైటర్ వెయిన్లో కూడా మాట్లాడుతున్నాం కాబట్టి, దిస్ ఈస్ డిస్టర్బింగ్ ఫర్ ఐఎమ్ ష్యూర్ చూసే మీ శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులకి డెఫినెట్గా దిస్ ఇస్ డిస్టర్బింగ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ యువర్ డెత్ నౌ. నెవర్ ద లెస్, మీరు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా? అంటే ఆబ్వియస్లీ, ఓకే, నా అంచనా అంటే ఇఫ్ సపోజ్ దే ఎగ్జిస్ట్, ఆబ్వియస్లీ ఎల్ గుడ్ నరకం, దిస్ నో డౌట్. యా యా, ఐఎమ్ ఎ సిన్నర్. కానీ అదే దాంట్లో ఇప్పుడు మనం హైపోథెటికల్గా స్వర్గం నరకం ఉన్నాయి అని అనుకుంటే, మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు స్వర్గం నరకం క్రియేట్ చేసినప్పుడు. ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు నారాయణ అంటే అన్ని మాఫీ అయిపోతాయని చెప్తారు. అప్పుడు నారాయణ అంటా డెఫినెట్గా. ఎందుకు ఎందుకు ఛాన్స్ తీసుకోవడం? ఎందుకంటే ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మితే, స్వర్గం నరకం ప్రిన్సిపల్స్ నేను నమ్మితే, ఇప్పుడు నేను చేయలేను, నేను చేసే రకరకాల పనులు నేను చేయలేను, ఎందుకంటే ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. అది ఏమేమి వద్దంటున్నారో అవి చేసి నేను ఆనందిస్తున్నాను, అందుకని నేను అవి లేవు అని నేను సపోజిషన్ చేసుకుని ఇవి చేశాను. కానీ ఒకవేళ ఉంటే 1% ఉన్నా, చచ్చిపోయే ముందు నాకు ఛాన్స్ వస్తే నారాయణ ఆనేస్తాను. అండ్ ఐ ఆల్సో విల్ సే అల్లా అండ్ క్రైస్ట్ ఆల్సో, ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి. ఐ విల్ నాట్ టేక్ ఛాన్స్, ఐ విల్ టేక్ ఆల్ 3 నేమ్స్, హోప్ఫుల్లీ వన్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఒక లైఫ్ లైన్ లాగా. యా, మీరు అన్ని ఇప్పుడు నీషా చెప్పినవి, ఐన్ రాండ్ చెప్పినవి, కొన్ని మీరు చూసినవి, ఈ లిమిటెడ్ స్కోప్లో మీరు చూసినవన్నీ మీరు ఫార్మ్డ్ యువర్ థింగ్. నేరుగా నేనే ఐ విల్ ఫైండ్ అవుట్ వాట్ లైఫ్ ఇస్ అండ్ ఐ విల్ ఫైండ్ అవుట్ వాట్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇస్ అని ప్రయత్నించి, ఆస్ట్రల్ జర్నీ అని రకరకాల ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. వై, హౌ కమ్ యూ ఇట్స్ నెవర్ ఇంట్రెస్టెడ్ యూ? ఐ డోంట్ థింక్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ఎ పర్సన్. దానికి ఒక రకమైన ప్యాషన్ ఉండాలి, ఇట్ డజంట్ మ్యాచ్ టు మై ప్యాషన్. ఐ లవ్ టు లివ్ లైఫ్, ఐ లవ్ టు ఎంజాయ్ లైఫ్, ఐ లవ్ టు ప్యాషనెట్లీ సక్ అవుట్ లైఫ్. యూనో వాట్ ఆర్ లైఫ్ అండ్ నేచర్ హ్యాస్ టు ఆఫర్, ఐ వాంట్ టు ఇంటెన్స్లీ లివ్ ఇట్ అండ్ ఎంజాయ్ టు ద కోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు ఫైండ్ ద సోర్స్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ నాట్ మై దిస్ థింగ్. బట్ యూ డోంట్ వాంట్ ఫిలాసఫీ చదివినప్పుడు కూడా నా ఇన్స్టింక్టివ్లో వచ్చిన ఫీలింగ్ని ఎంజాయ్ చేయడానికి దాన్ని వాడతాను, కానీ అన్వేషణకి వెళ్ళను. ఐ కోట్ వన్ డైలాగ్ ఫ్రమ్ దేవత, మోహన్ బాబు డైలాగ్. శ్రీదేవ్ గారు వచ్చి అడుగుతారు, నేను పెళ్ళి చేసుకుంటాను కానీ ఎందుకు, ఎందుమలానే దీనికి ఒప్పుకుంటున్నానని మాత్రం ఎప్పుడు నన్ను అడగద్దు. అంటే మోహన్ బాబు అంటారు, చేతికి అందిన పువ్వుని వాసన చూస్తానే తప్ప ఏ చెట్టుకు పూసింది, ఏ చెయ్యి కోసిందని ఎప్పుడు అడగను అంటాడు. ఐ థింక్ దట్ ఇస్ ఎ ఫిలాసఫీ ఐ బిలీవ్ ఇన్. సో డోంట్ గెట్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ ఇట్. నాకు నచ్చింది, ఐ జస్ట్ లవ్ దిస్ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ ఇట్. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ విచ్ ఈస్ గివింగ్ యూ ఎంజాయ్మెంట్, ఐ థింక్ ఇట్ డిఫీట్స్ ద పర్పస్. అసలు సోర్స్కి వెళ్ళేదే మీరే. సోర్స్కి వెళ్ళేది నేను ఎన్హాన్స్ చేయడం చేస్తాను. సి, సపోజ్ ఐ లవ్ సెక్స్, ఐ విల్ టాక్, ఐ విల్ గెట్ ఇన్ టు ద సోర్స్ టు మేక్ మీ ఎంజాయ్ ఇట్ మచ్ మోర్ దెన్ టు అండర్స్టాండ్
ద మెకానిక్స్ ఆఫ్ దట్ మెకానిక్స్కి దానికి దాని ఫంక్షన్కి నన్ను డల్ చేసిన ప్రోగ్రామింగ్ని అనలైజ్ చేయడానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. కారు చాలా ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది, చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంది అని తెలుసు. ఏంటి పెద్ద చచ్చిపోతే ఏంటి, దానికి సంబంధించి మనం వేరే రిస్క్లు ఎన్ని తీసుకుంటున్నాం రోజు, ఇవన్నీ ఆలోచించడానికి అసలు ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అని వెళ్ళడానికి ఉన్న తేడా. ఇంజిన్ ఐ డోంట్ వాంట్ నో, బట్ యు వాంట్ నో ద ఐ వాంట్ నో ద రెమిఫికేషన్స్ ఆఫ్ డెత్ అండ్ యాక్సిడెంట్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద ఛాన్సెస్ అండ్ వెదర్ ఐ కెన్ వెయిట్ అగేన్స్ట్ ద ప్లెజర్ ఐఎమ్ గెటింగ్ ఇన్ ద ఫాస్ట్ కార్. సో టాకింగ్ ఆఫ్ డిస్టెన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ డెత్. వాట్ యూ ఫీల్ అబౌట్ సడన్ డెత్? ఇస్ ఇట్ అ బూన్? Should death be ideally planned or unplanned? Yeah, definitely. I think sudden death, I think, is the most beautiful thing to occur. Because eventually the threshold of crossing that you are leaving something and going, curiosity untankine labte you are for sure understanding you are going to better space, or because you don't know, you are scared of going there, yani you have a conscious thought process. So, బట్ ఏదన్నా కూడా బికాస్ ఫర్ షూర్ మీకు తెలియదు కాబట్టి ఆ స్టెప్ తీసుకున్నప్పుడు యూ విల్ ఫీల్ ఎ సర్టెన్ ట్రామా వితౌట్ ఎక్సెప్షన్. డిగ్రీస్ మారచ్చు, సడన్ డెత్ అనేది దాన్ని రూల్ అవుట్ చేస్తుంది. స్పాంటేనియస్గా జరగాల్సినవన్నీ జరిగిపోతాయి అట్ ద టైం. లైఫ్ ఆఫ్టర్ డెత్, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇస్ వాట్ పీపుల్ కమింగ్ బ్యాక్. నో నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ కమింగ్ బ్యాక్ టు లైఫ్ ఇన్ రీఇన్కార్నేషన్. మెడికల్ మార్వెల్స్ చెప్తుంటారు. But that again, it depends upon the doctor diagnosing clinically dead or brain dead or functions, neurological functions of the body lo, a particular part molana malli revive ayinda anedi. I think it's a medical field which I don't think I'm an expert on. So after that, it's just a memory. Chachipa anukona ledhu malli batukochadu, how does it make a difference? Maximum inkonni safe srotha so lekunda vachesaru ante. Nenu Amitabh Bachchan gariki nenu chaala close, almost nenu వారానికి ఒకసారు రెండు వారాలకి ఒకసారు ఇంట్లో ఆయన ఇంటికి వెళ్ళి ఐ విల్ హ్యావ్ లంచ్ ఆర్ సంథింగ్ ఇది అది. అమితాబ్ బచ్చన్ గారి మదర్ పోయినప్పుడు నేను ఒక్కనే వెళ్ళలేదు ఇంటికి, నేను ఎస్ఎంఎస్ పంపలేదు, ఇంటికి వెళ్ళలేదు. యూ నెవర్ ఫెల్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐట్ ఆఫ్ ప్రెషర్? నథింగ్, బికాస్ నో, అయ్యో అమితాబ్ బచ్చన్ గారు కదా, చెప్పకపోతే మళ్ళీ ఆయన ఏమన్నా నన్ను అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకంటే నేను అలాంటి అర్థం చేసుకోకపోతే ఐ డోంట్ వాంట్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. సో ఆయన అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను మొన్న కూడా అమ్మాయి నాకు చాలా క్లోజ్, నేను వెళ్ళదు ఇంటికి వెళ్ళదు, నేను ఐ డి నాట్ బాదర్ టు ఎక్స్ప్లెయిన్ యూనో. సో నేను అమితాబ్ బచ్చన్ గారి ఇంటికి 3 వారాల తర్వాత వెళ్ళాను. వెళ్ళటం వెళ్ళటమే నేను సర్కారీ గోడన్ ఐడియా అని ఏదో సినిమా ఐడియా గురించి మాట్లాడాను. అసలు ఆ మదర్ టాపిక్ లేవలేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బి ఇన్ దట్ స్పేస్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ సమ్ డార్క్ మెమరీ. అండ్ అమితాబ్ బచ్చన్ నోస్ మీ, యూ అండర్స్టాండ్స్ ఇట్ యూనో. ఇప్పుడు కానీ వెళ్ళిన వాళ్ళు అందరూ వెళ్ళి ఆ తెల్లబట్టలు వేసుకుని ఇలా మొహాలు ఇలా సీరియస్గా పెట్టేసుకుని అది ఇది చేసి అన్ని చేస్తే ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఎక్సెప్ట్ ఫర్ మీడియా దిస్ థింగ్ కనుక. కానీ అమితాబ్ బచ్చన్ గారు ఏం ఫీల్ అవుతారు అనేది నాకు ఎక్కువ తెలుసని నా ఒపీనియన్. అందుకని నేను అసలు ఆవిడ మదర్ టాపిక్ ఎత్తాను, ఎందుకంటే మదర్ టాపిక్ ఎత్తినప్పుడు టేక్ హిమ్ బ్యాక్ ఇన్ టు దట్ మెమరీ. సో ఇట్స్ ట్రూ ఎంపతి, యు ఆర్ యాక్చువల్లీ యా వైబింగ్ విత్ ది అదర్. ఇంకోటి ఆవిడ ఒక 6 నెలలు హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉన్నారు. అప్పుడు బచ్చన్ గారు ప్రతిరోజు పొద్దున్న రాత్రి వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చున్నారు తేజ్ గారి దగ్గర హాస్పిటల్లో. ఆడు కోమాలో ఉన్నారు, అంటే వచ్చినట్టు కూడా తెలియదు ఆవిడ. సో బచ్చన్ గారు ఏం చెప్పారంటే, నాకు ఒకరోజు హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేస్తారు వెళ్ళటానికి హాస్పిటల్, మళ్ళీ హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ వెళ్ళి వెళ్ళారు కాబట్టి హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 15 నిమిషాలు కూర్చోవాలి. చేయడానికి ఏం లేదు, ఎందుకంటే ఒక మెషిన్ మీద ఉన్నారు, డాక్టర్ ఏమి చెప్పడానికి లేదు అక్కడ. షీఈ్ జస్ట్ ఆర్టిఫిషియలీ బీయింగ్ కెప్ట్. యూ జస్ట్ హావ్ టు సీ హర్ ఫర్ ద. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను కూర్చున్న 15 నిమిషాలు త్వరలోనే నేను కూడా స్టేజ్కి వస్తాను కదా అని నాకు ఫీలింగ్ వచ్చేది రాము. ఎందుకంటే ఆలోచించడానికి ఏం లేదు, వేరేది ఆలోచించడానికి, వేరే ఏదైనా గడపడానికి. మీ మదరు మీ ఇతరులు కలిసి ఇలా ఉంది, ఇప్పుడు నా హెల్త్ అసలు బాగాలేదు, నాకు ఇది ఉంది అది ఉంది. సో నా పాయింట్ ఏంటంటే, ఆ కైండ్ ఆఫ్ ఎ డార్క్నెస్ని కంటిన్యూస్గా మీకు సబ్జెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను సొసైటీ. ఎప్పుడైతే డెత్ అనేది అయిపోయింది, నిజంగా మీరు శాస్త్రాలు చెప్పినట్టు ఇది చెప్పినట్టు మీకు ఒక బెటర్ లోకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అని నిజంగా మీరు నమ్మినప్పుడు, డెత్ని సెలబ్రేట్ చేసినప్పుడు ఇలాంటి ఫార్మాలిటీస్ తోటి చిత్రవధ చేయించుకోవాల్సిన మనం చిత్రవధ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అది నా బిలీఫ్. దెర్ ఇస్ సో మచ్ ట్రూత్ ఇన్ వాట్ యువర్ సెయింగ్. ఇట్ సౌండ్స్ కోల్డ్ బికాస్ ఇట్ ఇస్ మనం పాటించే సంప్రదాయాలు, నైసిటీస్, ఫార్మాలిటీస్కి చాలా దూరంగా ఉంది, కానీ చాలా వాస్తవం అయితే ఉంది ఇందులో. సో
చాలా మంది ఓల్డ్ ఏజ్ దే ఫీల్ ఇన్సెక్యూర్, ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో చెప్పలేము, ఓల్డ్ ఏజ్ అంటే ఇంకా దగ్గర పడిందని తెలిసిపోవచ్చు. వాళ్ళకి ఏమన్నా మీరు ఇవాళ మీ పెప్టాక్ యా చెప్తే? ఐ క్యూరియాసిటీ, బతుకున్నప్పటి నుంచి మీరు పుట్టినప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చేసి దాని నుంచి ఎన్నో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, గుడ్ బ్యాడ్ అగ్లీ అని, దాని నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఒక న్యూ ఏజ్ న్యూ వరల్డ్లోకి వెళ్తున్నావా ఏంటి అనే దాంట్లో సైకిల్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సైకింగ్ దేర్ నో సచ్ థింగ్ ఎస్ రియాలిటీ. చచ్చిపోతే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చూద్దాం అని అని అంటుకుంటే చచ్చిపోతామేమో అనే దానికి ఒక ఉన్న తేడా. సో అది జస్ట్ ఒక ఒక మెంటల్ బ్లాక్ తీసేస్తే ఐ థింక్ యూ లుక్ అట్ డెత్ ఇన్ అ మోర్ పాజిటివ్ వే అనేది నా ఒపీనియన్. ఇట్స్ రియలీ బీన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ ఆన్ దిస్ టుడే. థ్యాంక్స్ వర్మ గారు. చావు గురించి మీకు గుర్తున్న పాట గుర్తుందా? ఎనీథింగ్ దట్ రింగ్స్ అ బెల్, అ పోయమ్? చావు గురించా? ఐ జస్ట్ లవ్ దట్ వెయిటర్ గారిది. నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమ, నీకెందుకింత తపన, తెలిసి తెలుసా మనసా, నీకిది తెలిసి అలుసా. దట్స్ పాయింట్. సారీ ఐ కుంట్ హెల్ప్. ఐ థింక్ దట్ సమ్స్ అప్. బికాజ్ యూ నో యూఆర్ గోయింగ్ టు డై, ఇట్స్ నాట్ టెమ్, ఇట్స్ టెంపరీ, స్టిల్ యూఆర్ ప్లేయింగ్. అందుకు నటిస్తున్నాం. నరుడి బతుకు నటన. And Ishwarudu is controlling the ghatana. He is controlling your death. It's not in your hands. Really? Yeah. I mean, not nature. Death is not in your hands. Whether it is Ishwara, like except the, if it's suicide. Point. Yeah. Yeah. Except you are taking your own life, you know. So as long as death is not in your thing and it's not permanent, why are you making a big deal about it? Telusa manasa niki telisa. You know in your heart. Telisi but still you are not, you are trying to ignore it and trying to make a big deal about it. Mm. రెండు లైన్లో చెప్పేశారు. నేను పాడేశాను పాట. ఐఎమ్ మోస్ట్ ఇంప్రెస్డ్ విత్ మైసెల్ఫ్. యా బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్సైట్ఫుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ చాట్ టుడే ఆన్ రామోయిజం. ఐ ఫీల్ రిఫ్రెష్డ్. థ్యాంక్స్. ఇది ఇవాళ రామోయిజం. బ్రతుకున్న అంశాలపై మరిన్ని విషయాలు మాట్లాడదాం మరొక ఎపిసోడ్లో. స్టే ట్యూన్డ్.